वेलकम टू प्रजा तीर्पु नेनु मी शरीफ मन मुख्य अतिथि भारती राजा गारी शिष्युडु प्रेम शिखरम अलीबाबा अद्भुत दीपम अद्भुतमैन सिनेमालु तीसिन डायरेक्टर सत्य गारु नमस्कारम सत्य गारु नमस्ते मीरु ई प्रस्तावन ఇంతకుముందు ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది మాది సామర్లకోట సామర్లకోట అనగానే ఒక చిన్న ఇల్యూజన్ లో వెళ్ళిపోతాము ఎందుకంటే గోదావరి నది మాకు పార్సా ఉంటుంది సామర్లకోట జంక్షన్ ఎవరైనా సరే కాకినాడ వెళ్ళాలంటే సామర్లకోటలో దిగి కాకినాడ వెళ్ళాలి అది కాకుండా పంచరామాలలో ఒకటి అయినటువంటి భీమరామం మా ఊరే అక్కడ శివాలయం ఉంది మండోనారసం గుడిని అది కూడా ఉంది అదేంటంటే ఈ గోదావరి నదిని ఆనుకుని ఉంటుంది అది మా అమ్మగారు వరాలమ్మ మా నాన్నగారు సింహాద్రి ఆయన షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు మా సామర్లకోటలో షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది అక్కడ పనిచేసేవాళ్ళు ఇంకా పోతే మా సంతానం దీనికి వస్తే మా అన్నయ్య రామకృష్ణ ఆయన ఇప్పుడు లేడు అనుకోండి కాలం చేశారు మా తమ్ముడు భాస్కర్ ఇద్దరు చెల్లెళ్ళు దేవి పుష్ప ఈ అయితే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి కష్టాలు జీవితం మోయలేని బరువు అన్నట్టు కష్టాలు పడుతుండేవాళ్ళు అవి అలవాటైపోయినాయి కొన్ని రోజులు ఏంటంటే నేను మా అమ్మగారు చాలా గ్రేట్ పర్సన్ నన్ను చదివించడానికి సాయశక్తులు ప్రయత్నం చేసేది ఇంకా నాకు కూడా ఇబ్బంది అనేది ఇబ్బంది అనిపించేది అప్పుడు వయసు చిన్నదైనా ఏళ్ళ మీద భారం అవుతున్నామంటే ఫీలింగ్ అప్పటి నుంచే నాకు ఉండేది నేను మున్సిపల్ కొత్తూరు నెంబర్ వన్ అని దాంట్లో ప్రాథమిక విద్య హై స్కూల్ వచ్చి మున్సిపల్ హై స్కూల్ అని అక్కడ జాయిన్ అయ్యాను అక్కడ జాయిన్ అయినప్పుడు అక్కడ నాకు అందరూ గురుదేవులు మహానుభావులు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పిన వాళ్ళే బట్ ఒక ఆయన ఉన్నాడు ఆయన మా గురువు గారు కే రామ్ సింగ్ ఈజ్ గ్రేట్ పర్సన్ ఆల్ ఇన్ వన్ ఈజ్ గుడ్ పెయింటర్ గుడ్ టీచర్ అది కాకుండా గుడ్ ఫోటోగ్రాఫర్ ఇలాగా గుడ్ ఆర్టిస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ ఇలాగ ఈయనకి రెండు ఉండేవి ఒకటి స్కూలు రెండోదేమో స్టూడియో స్టూడియోకి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి ఇతను ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ సంబంధించిన ఇతను రైటర్స్ అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ అలాగా అక్కడికి ఎవరన్నా అక్కడ ఫెమిలియర్ పర్సన్ అయితే వసంత స్టూడియో అన్నది ఒక సిగ్నల్ ఇదే ఏంటంటాం మన ఒక సెంటర్ అన్నమాట అది ఇలాగ రామ్ సింగ్ గారు పరిచయం అవ్వడం ఆయన నన్నేమో నువ్వేం చేస్తావు రా మిగిలిన టైంలో అలా అంటే ఏం చేయను సార్ అన్న సరే అయితే నా దగ్గరేరా అని అన్నాడు అంటే ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్కి వచ్చాము ఇంకొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే నేను చదువు ఆపేశాను ఎందుకు ఆపేశానంటే ఆంధ్ర భాషకి అక్షరాలు 56 అక్షరాలు నాకు వచ్చు నేను చదువుతాను ఆ తర్వాత 1 నుంచి 10 వరకు ఎన్ని అంకెలంటే అన్నీ వచ్చు నేను లెక్కలు నేర్చుకున్నాను ఇంకెందుకు చదవమంటారు ఇళ్ళు అనే ఒక ఫీల్లో ఉండేవాడిని ఆ తర్వాత సినిమాలు అంటే పిచ్చి సినిమాలకి ఇంట్లో ఏదన్నా అప్పుడు నెల టికెటే 24 పైసలు ఉండేది ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళి సినిమా చూడడం ఇంట్లో మా అమ్మ ఏదన్నా దాచుకునేది లాగా దొంగచాటుగా దొంగతనం చేసేయడం ఇలాంటివన్నీ జరిగేవి ఆ సినిమా పిచ్చి ఎంతవరకు వచ్చిందంటే ఒక్కోసారి ఇంట్లోంచి పారిపోయే రేంజ్కి వచ్చింది చదువు ఆగిపోయింది అప్పుడేంటి ఏ 3rd క్లాస్ నుంచి నాకు సినిమాలు పిచ్చి ఉంది చదువు ఆగిపోయేది కాకినాడ మాకు పక్కన కాకినాడ హైలైట్ ఏంటంటే వరుసగా ఉంటాయి థియేటర్లు ఒకే స్ట్రీట్లో అని కల్పన థియేటరు వెంకటేశ్వర ఇలాగే పద్మనాభ అని ప్యారాస్ అని ఇలాగ అన్నీ ఒకే స్ట్రీట్లో ఉంటుంది చాలా డిలైట్ఫుల్ ఇది ఒక సినిమాగానే వసూలు అయ్యి దొరకకపోతే ఒక సినిమా ఇమ్మీడియట్గా చూసేయచ్చు ఇంకా కాకినాడ వెళ్ళిపోవడం కాకినాడ వెళ్ళి డబ్బులు ఉండేవి కదా మంచి ఫేస్ని చూసేవాడిని ఆ ఫేస్ ఏంటి అంటే ఒక సినిమా టికెట్ సినిమా తీసుకెళ్ళరా అని
వాడు సీరియస్ గా చూసుకోడైతే అలాగే ఇద్దరు ముగ్గురుకి ట్రైల్ వేస్తే అప్పుడు నేను క్యూట్ గా ఉండేవాడినేమో ఎవడు డబ్బులు లేవురా బాబు నువ్వేంటి అలాగని చెప్పేసి అని తీసుకెళ్ళాడు. ఇంకా ఆడు కూడా కాకపోతే ఆ గేట్ మెన్ దగ్గర చూసి ఎవరన్నా వెనక ముందు చూసుకుని ఆ మధ్యలో ఉండి వెళ్ళిపోవడానికి ట్రై చేసుకోండి. వాడు పట్టుకునేవాడు ఆడు పట్టుకుని నవ్వేసి ఏంటి పిచ్చోడు నువ్వు అలాగని నీకు అలా కాదు అంటే ఇంట్లో పారిపోయి వచ్చేవాడు కదా ఒకడు ఒకసారి ఒకటి ఏం చేశాడు అది కదరా అబ్బాయి నేను నైట్ పోస్టల్ రెంట్ ఇస్తా నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తే నీకు సినిమా ఫ్రీ ఇది ఏట్లో ఎప్పుడన్నా చూడొచ్చు అంటే సరే పోస్టల్ రెంట్ ఇస్తుంది అది అది చెప్పాడు అదే హ్యాపీ పడుకోవడం ఇక్కడ ఆఫీసులో పడుకోవాలి అక్కడ పక్కనే కానీ ఈ లోపల ఇంట్లో వాళ్ళు అందరూ ఎదుర్కొనేవాళ్ళు మొత్తానికి నైట్ మిడ్ నైట్ వెళ్ళి ఆ పోస్టర్ ముక్కలు ఉంటాయి ఈ పోస్టర్ అంటే చీలా చీరేసి చూడు చీరేస్తున్నారండి ఎలాగా అంటే మళ్ళీ అంటే చూడు అది ఎందుకు అలా చేస్తున్నామంటే లేదు గట్టిగా అడ్డుకుంటుంది అలాగైతే అందు గురించి చేస్తున్నాం. అలాగే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే పిచ్ అయితే ఇంట్రెస్ట్ కాదు కానీ తెలియనితనం ఒక పిచ్చి వేమం ఉంటే అలాగా ఒక ఊరు ఒకసారి వైజాగ్ వెళ్ళిపోయేవాడిని ఒకసారి ఇంకో చోటుకి వెళ్ళాను. ఇది ఇలాగ ఇలా జరుగుతుంటే మా అమ్మగారు ఏడ్చేది. 7-8 ఏళ్ళు పెద్దాడు మా అన్నయ్య. ఏదైనా థియేటర్లో ఉంటే ఆ థియేటర్ ఇది వచ్చేవాడు. వచ్చి ఏమంటే మా తమ్ముడు సినిమాకి వచ్చాడు మేము కొంచెం ఎదుర్కొంటాము ఎక్కడ ఉన్నాడో ఆడు పారిపోయాడండి అలా ఆడేం చేసేవాడు వచ్చి పక్కన కూర్చోడు మా అన్నయ్య సినిమా అంతా అయిపోయిన తర్వాత పటక్కన చేయమే చేసేవాడు. అంటే సినిమా ఆడు కూడా ఎంజాయ్ చేసి చేసేవాడు. ఇంకా ఇదంతా ఒక సినిమా మీద ఉంది ఎలా బతుకుతాడు అని మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. లేదులే అమ్మా నువ్వు అంటే నేను లేదు నేను బాగా నేర్చుకుంటానులే నువ్వేం బాధపడకం మా అమ్మ అంటే అంతం చంద్రరావు గారని ఒక ఆయన ముసలాయన అప్పటికే 62 ఏళ్ళు ఉంటాయి. ఒక కరింబీడి కాల్చడం ముంగులూరు బీడి కాల్చడం ఆయనకి అలవాటు. బీడి కాల్చేవాడు రాజకీయ ఆయన ఒకప్పుడు అప్పటికి టైగర్ రాముడు అని సినిమా తీశాడు. టైగర్ రాముడు ఎవరైతే తెలుసు అండి హీరో ఎన్టీ రామారావు గారు ఆయన ఎన్టీ రామారావుతో సినిమా తీశాడా అన్నది ఇప్పుడున్నట్టు లేదండి. అప్పుడు సినిమా అన్న పేరు చెప్పిన ఒక తెలియని ఇది ఇప్పుడంటే ఎవ్రీథింగ్ ఇప్పుడున్న ప్రజెంట్ దీని మీడియా ఫాస్ట్గా అవ్వడం దీని మీద అన్ని తెలిసి ఆయన నాకు ఒక ఏదో ఒక గొప్పగా కనిపించేవాడు. అప్పటికే నేను ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ మా మాస్టర్ ఫోటోగ్రఫీ నేర్పించాడు నాకు ఫోటోగ్రఫీ స్టిల్స్ పాస్పోర్ట్లు తీయడం అది కాకుండా డెడ్ బాడీస్కి ఫోటోలు తీయడం అది మోస్ట్ డేంజరస్. అది ఏంటంటే తీయాలి ఆ ఫోటోకైనా సరిగా రాలేదంటే మనకి పడిపోద్ది ఎందుకంటే వాళ్ళు అవి అలా ఉండేది అలాంటివి ఇవన్నీ ఒక చిన్న స్టిల్ కెమెరా మనగా స్టార్ట్ చేసి పూర్వపౌరు పశ్చిమ ఉపకార్ అని ఇలాగ కొన్ని ఓన్లీ మనోజ్ కుమార్ సినిమాలు అబ్జర్వ్ చేశాను. అందులో విఎన్ రెడ్డి అని మన తెలుగు ఆయన అండి చాలా గొప్ప కెమెరా ఆయన యాంగిల్సే ఎగేటింగ్ ఉంటాయి. ఒక యాంగిల్ పెట్టాడంటే అబ్బా ఎంత బాగుందని అక్కడ నుంచి అలాగ ప్యానింగ్స్ కానీ ఫోటోగ్రఫీ స్టైల్ కానీ చూస్తే ఒక హాలీవుడ్ ఫిల్ము కూడా పనికిరాదు అన్నట్టు ఉండేది. ఆయన సినిమాలు చూడడం తర్వాత ఇలా చూసి ఒక కెమెరామన్ అయిపోవాలి అంటే డ్రీమ్స్ అప్పుడు ఎలా ఉంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక ఎవరన్నా సరే మనసులో ఏదైతే అనుకుంటారో దాన్ని స్ట్రాంగ్ విల్ అంటారు. ఎవరన్నా సరే వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ ఆ రూట్లో పర్ఫెక్ట్గా కానీ ప్రయాణం చేస్తే సక్సెస్ అయిపోతుంది. అలాగా సరే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉందండి అని చిన్నారావు గారిని చెప్పాను. చిన్నారావు గారికి ఎస్వి రంగారావు గారికి బాగా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్. ఎస్వి రంగారావు గారి ఇంట్లోకి డైరెక్ట్గా కెపాసిటీ ఆయనకు ఉంది.
వాళ్ళు ఖచ్చితంగా గారు మిస్సెస్ రఫ్గా ఒక 6 ఫీట్ ఉంటుంది ఆవిడని చూస్తే భయం అసలు. ఆయన ఖచ్చితంగా అంతే, సినీ జీవితం ఇక్కడ నుంచి కాదు. నేను ఇంటర్ చదివేటప్పుడు ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే, నేను ఇంటర్ చదివేటప్పుడు ఆర్ నారాయణ ముత్తు గారు నాకంటే 1 ఇయర్ సీనియర్ అనుకుంటా, ఆయన పరిచయం. ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ నాకు తెలుసుండి, అంత నిస్వార్థంగా ఉండేవాడు, నిర్మోమాటంగా మాట్లాడేవాడు. చాలా ఇది ఆయన కొన్ని భావాలు ఉన్నాయి ప్రజల గురించి కానీ ఆయన చేసేది. ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆయనకి కనెక్టెడ్ ఫ్రెండ్స్ ఏమో సామర్కోటలో ఉన్నారు, బిక్కిన్ బాబ్జీ గారు అని వాళ్ళు. అలాగే ఆర్ నారాయణ ముత్తు గారు పరిచయం తోటి ఇంకొంచెం పెరిగింది. పెరిగిన తర్వాత ఈ జనరేషన్లో ఏమొద్దంటే ఎన్టీ రామారావు తర్వాత నేను కృష్ణ గారికి పిచ్చిపోయాను అన్నమాట. అయితే ఈ ఆర్ నారాయణ ముత్తు గారు రాధమ్మ పెళ్ళి అనే ఒక సినిమాకి వెంకటకృష్ణరాయపురం అని పక్కన కాకినాడకి సామర్కోటకి పక్కనే ఉంటుంది, అక్కడ జరుగుతుంది. దాంట్లో శారద గారు కృష్ణ వీళ్ళంతా ఆర్టిస్టులు. నేను అప్పటికే కృష్ణ గారు అంటే పిచ్చ క్రేజ్ అన్నమాట. నేను నారాయణమూర్తి గారిని అడిగాను ఒకసారి కృష్ణ గారితో, రాబాసు ఎలా అన్నాడు అని తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన కూడా కలర్ యాపిల్లా ఉండేవాడు. అప్పుడు ఫస్ట్ కృష్ణ గారిని కలవాడు. ఏంటి అక్కడేమో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్, ఇక్కడేమో పంతం చందారావు గారు టైగర్ రాముడు ప్రొడ్యూసరు. ఇది ఇది గుర్తొచ్చిన తర్వాత ఇప్పుడు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంకొక థింకింగ్ ఏంటంటే సడన్గా నీ డబ్బులు సంపాదించాలంటే ఒక సినిమాలో అయితే సంపాదించుకోలేదు, ఒక మంచి కెమెరామన్ అయ్యానంటే కొన్ని డబ్బులు, ఇక్కడ ఏదో వర్క్ చేస్తే మా ఉంటే 200-300 ఇస్తారు, అక్కడ కనీసం 1000 ఉంటుంది అని ఒక ఇది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన లవ్ సినిమా అంటే ఇంకే పరాకాష్ఠ అన్నమాట. ఇప్పటికే ఎంత పిచ్చి అంటే నాకు అంత పిచ్చి సినిమా అంటే. ఎందుకు అంత పిచ్చి అంటే, ఈరోజు మనం క్రియేట్ చేసిన ఫ్రేమ్ని 8 సంవత్సరాలన్నా మళ్ళీ మనం చూసుకోగలుగుతాం. అదే ఒక ఐపీఎస్ ఆఫీస్లో, ఐఏఎస్ ఆఫీస్లో అఫ్కోర్స్ వాళ్ళు ప్రజలకు మంచి సర్వీస్ చేయొచ్చు, వాళ్ళు కొన్ని గుర్తులు ఉంటాయి. మనకేంటంటే ఒక ఫ్రేమ్ చూసినప్పుడు ఏ కెమెరామన్ ఎంత కష్టపడ్డాడు, ఏ బాయ్ ఎంత కష్టపడ్డాడు, ఎవరు ఎంత కష్టపడ్డారు, అబ్బా భలే తీసాం అన్న ఫీలింగ్ ఉంటుంది. సత్యగారు మీ సినిమా రికార్డింగ్ జరిగేటప్పుడు ఒక చిన్న మ్యూజిక్ విషయంలో ఒక చిన్న అబ్బాయి హెల్ప్ చేశారని విన్నాం, ఎవరు అతను? ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారంట కదా, ఆయన గురించి మీ మాటల్లో. అది ప్రేమ శిఖరం నా మొదటి సినిమా అండి, సిద్ధుర్పూర్ కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్. అందులో ఒక సాంగ్ సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ సాంగ్ సిచ్యుయేషన్ అంటే ఒక ప్రేమికుడు ఇద్దరు, వాడు ప్రేమించుకున్న తర్వాత ఎలాగ ఉండాలి ప్రపంచం అనుకున్నది వాళ్ళు. ఇది ఆ రోజుల్లో ఈ ఫ్యాంటసీ సాంగ్కి కొంచెం గ్రాఫిక్ అన్నది చేయలేదు. అప్పటికి ఇంకా శంకర్ కంటే ముందే మేము ఒక ఇది ప్లాన్ చేసాం అన్నది, గ్రాఫిక్స్ తోటి ఒక ట్యూన్ చేయించి పెట్టున్నాం. దానికి మనోజ్ జ్ఞానం డైరెక్టరు. అందులో ఏంటంటే ప్రియురాలు అంటది ఆకలి కేకలు అటు బాధలు, ఎంత వీళ్ళందరూ ఎంత ఇలాగ ఉంటే ప్రపంచం అంతా మన ఎదురు సంతోషంగా ప్రేమించుకోవాలంటే ఏమైనా అలా మీనింగ్ ఉందా అర్థం ఉందా అని అడిగిపోయి, అదే కదా నీ ప్రాబ్లం, నాతో చెప్పు నేను చేస్తా చూడు అని ఇలా అంటే అది ఒక దీపం అన్నమాట, ఆలీ ఒక అద్భుత దీపం. ఆ దీపంలోంచి ఒక ఇది వస్తుంది, మళ్ళీ కోరిక అంత అయిపోతుంది. ఆడు ఇలా అంటాడు, అన్న డ్రాట్ ఏరియా అంతా పచ్చగా అయిపోతుంది, కుళాయి దగ్గర కొట్టుకునే వాళ్ళు అంతా వాటర్, ఇలాగ అంటే రివర్స్ అయిపోతుంది అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. ఈ జిన్ ఎంటర్ అయ్యేది మళ్ళీ డిజపేర్ అయ్యేది ఒక చిన్న సౌండ్ కావాలి. ఆ సౌండ్ కావాలంటే వాళ్ళు అంతా సాంగ్ రన్ అవుతుంది, ఆ సౌండ్ దగ్గర ఏమో నాకు ఎక్కడో కనెక్ట్ కావడం లేదు. వాడు ఏదో చేస్తున్నారు, ఇదా ఇది కాదు ఇది కాదు, ఇలాగైతే బాగుండదు ఇలా అయితే బాగుండదు అలా అంటున్నాం. ఇది మ్యాటర్ ఒక 1/2 అవర్ పైన అయిపోయింది. అంటే అక్కడికి ఒక ఆయన అన్నాడు, సార్ నేను ఒక సౌండ్ ఇస్తాను చూడండి అది మీకు నచ్చుతుందేమో అన్నాడు. ఎందుకంటే సరే అని చూస్తే ఏమైతే అనుకున్నాను నేను జూమ్ అని కొట్టాడు, ఎపియర్ ఇది ఎపియర్ సార్, మళ్ళీ రివర్స్ చేశాడు, ఇది డిజపియర్ సార్ అని.
సూపర్ అలా చాలా బాగుందండి. దీనికోసం మీ పేరు అంటారేమో దిలీప్ అండి అలా రాయమాన్ ఆయన అదే అదృష్టం అండి. ఆయన అప్పుడు అప్పుడు పూర్వం ఏంటంటే అందరూ కూడా లైవ్ రికార్డింగ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆయన కీబోర్డ్ ప్లేయర్, కీబోర్డ్లో ఏఎస్ ప్లేయర్ అన్నమాట ఆయన ఏఆర్ రమణ. అది ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఇంకా ఆయనతో మా ఎక్స్పీరియన్స్ అంటే ఒక డైరెక్టర్, డైరెక్టర్ అంటే ఆర్జీవి గారు, ఆయన పర్సనల్ మేనేజరు రామగోపాల్ వర్మ గారు వెళ్ళారు. ఆ తర్వాత రంగీలా అని ఒక సినిమా వచ్చింది, అది అప్పుడు వెళ్తే రంగీలా మ్యూజిక్ ఆయనే వెళ్ళినట్టయితే ఏఆర్ రెహమాన్ గారు లోపల ఉన్నారండి అన్న. నేను అన్నాను పిల్లయ్యే బాబు ఇక్కడ రామగోపాల్ వర్మ గారు వచ్చారని చెప్పుకోవాలి, గట్టిగా అరవకండి సార్ అన్నాడు. ఏ అంటే వెనకాల మండిరత్న గారు నిద్రపోతున్నారు. ఇలా చూస్తే మండిరత్న గారు అంటే ఒక్కోసారి టైం చూడండి, ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళు మాత్రం ఇది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అలాగని ఆయనకి మండిరత్నం గారంటే ఏఆర్ రెహమాన్కి గౌరవం లేదని కాదు, అంటే వాళ్ళు దే డోంట్ డిస్టర్బ్ అదర్స్ అన్నర్స్ అది అంత గ్రేట్ పర్సన్ మండిరత్నం గారు. అలాంటి గ్రేట్ పర్సన్ అలాంటి ఏఆర్ రెహమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా అందరికీ చాలా గొప్ప విషయం. ఎందుకంటే భారతీ రాజా గారు ఒక లెజెండరీ పర్సన్, ఆయన గురించి అంటే మామూలు కాదు. నేను ఆయన దగ్గర జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే భానుచంద్ర ఇల్లు ఉండేది బోగురోడ్లో. ఆ భానుచంద్ర ఇంటికి చాలా పెద్ద ఇల్లు అండి. అక్కడ వాళ్ళ మాస్టర్ వేయడం వాళ్ళ నాన్న ఫాదరు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన భానుచంద్ర గారికి ఇంటి చుట్టూ మేకప్ మెన్లు కొంతమంది ఉండేవాళ్ళు. నేను కూడా ఆయన ఇంట్లో ఉన్నా కొంత రోజులు ఫ్రీగా. వాళ్ళ మదరు ఒక దేవత ఆవిడ. అక్కడ ఉన్నప్పుడు నాకు కింద రూమ్లోనేమో పచ్చ నాగరాజు, చుక్కవల్లి వేణుబాబు, నీలకంఠారెడ్డి వీళ్ళ ముగ్గురు ఉండేవాళ్ళు. పచ్చ నాగరాజు ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్, ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. కళ్యాణి గారి సినిమాలన్నిటికీ సహ నిర్మాత ఉంటుంది సి కళ్యాణ్ గారికి. ఇప్పుడు చుక్కవల్లి వేణుబాబు గారు ప్రొడ్యూసర్గానేమో ఆయన జమదగ్ని అనే ఒక సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది కొంత షెడ్యూల్ జరిగింది. నేను అప్పుడు ఫ్రీ అయ్యాను అన్నమాట. నేను ఫ్రీ అయ్యాక అడిగా భారతీరాజా గారితో పరిచయం చేయించు, నేను ఏదైనా పెద్ద డైరెక్టర్ అనుకో నేను డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్లీజ్ హెల్ప్ మీ అలా అని చెప్పి అడిగాను. అడిగితే నాగరాజు, పచ్చ నాగరాజు ఏం చేశాడంటే షూటింగ్ ఉంది కదా రేపు వెళ్దాం అలా అని చెప్పేసి అన్నారు. షూటింగ్ స్పాట్కి వెళ్ళాను. స్పాట్కి వెళ్ళారు. దాంట్లో కృష్ణ గారును రాధా నేను ఇది. ఆ రోజు భారతీరాజు గారు చాలా మూడ్ అవుట్లో ఉన్నాడు. ఆయన చూస్తుంటేనే భయం వేస్తుంది. అదైతే బ్రేక్ ఇచ్చారు. బ్రేక్లో భోజనానికి ముందు ఏంటి సొల్లు అన్నాడు అని చెప్పు అలా అన్నాడు. అంటే ఏం లేదు సార్, సత్య అని చాలా మంచి వర్త్ ఉన్న కోడైరెక్టరు, మన దాంట్లో కొంచెం ఈ డ్రెస్ కంటిన్యూటీలు అవి మిస్ అవుతున్నాయి కదా, ఇతను అయితే జాగ్రత్త చూసుకుంటాడు అని. అలాగే ఎప్పుడైతే ఆయనకు తెలియదా అని ఎప్పుడైనా స్టార్ట్ చేశాడు. ఆయన విపరీతమైన మెమరీ ఉన్న వ్యక్తి, వెనక్కి నీ సోదిగా అలాగని చెప్పి స్టార్ట్ చేస్తే నేను ఒకసారి డల్ మళ్ళీ నాగరాజుని పక్కించి, అంటే నాకు ఉద్యోగం అడగాలంటే ఉద్యోగం అడగాలి, అంతేగాని మీ డ్రెస్ కంటిన్యూటీలు మిస్ అవుతున్నాయంటే అలాగా ఆయన ఎందుకు ఇస్తాడో అలా అన్నాను. ఆయన ఒక్కసారి మనిషిని చూస్తే ఈ విల్ రీడ్ కంప్లీట్గా మీ మనస్తత్వం ఏంటి, మీరు ఎలాగ బిహేవ్ చేస్తారు అంట
నన్ను అలా అలా చూస్తాడు, ఏంట్రా ఇలా చూస్తున్నాడు, చెడు పెట్టేవాడు అనుకుంటాం. చూస్తే జస్ట్ చాలు, ఆయన బ్రెయిన్లోకి ఎక్కారు అని చెప్పి అది అలాగా చూశాడు. సరే భోజనం భోంచేలే అయిపోయిందంటే తింటున్నాను, కానీ ఇంత ఏంటి ఇలా మిస్ అయిపోయింది ఇంకా అనుకున్నాను. అనుకున్న తర్వాత దూరం దూరంగా నిలబడ్డాను. అక్కడ చిత్ర లక్ష్మణ్ అని బాగా ఆయన ఆర్టిస్టు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా, ఆయనకి కోడైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమాలో కాటగిరి రవితేజ గారు కూడా కోడైరెక్టర్. సరే ఎలా జరిగింది అంటే బాధగానే ఉంది, ఇంక వెళ్ళిపోతాం. షూటింగ్ ఒక 6 ఎంత అయింది, బ్యాకప్ చెప్పేశారు. భారతీరాజు గారు వచ్చాడు, ఇలాగా ఎవరో డోర్ తీశారు కారులో ఎక్కుతున్నా. ఎక్కిన తర్వాత మళ్ళీ కారులోంచి బయటకు వచ్చి, ఏ అవున వరుసలు నాలుగు ఉంది అన్నాడు. అంటే ఆయనే పిలిచి రేపటి నుంచి రమ్మని చెప్పు రా అన్నాడు. అంటే ఒకసారి లైఫ్లో భారతీరాజు గారు నన్ను యాక్సెప్ట్ చేశారా అని ఒక ఫీల్. నేను అలా చేస్తే ఎలా ఉండేది ఏంటండి, కష్టాలు ఉండేవి, ఎన్ని కష్టాలు ఉన్నా బయట ఎక్కడ పనిచేస్తున్నాడంటే భారతీరాజా. భారతీరాజా అంటే ఇంకా ఇది గ్రేట్ రా బాబు, భారతీరాజు చేస్తున్నాడు. ఇప్పుడు నేను సినిమా చేసి డైరెక్టర్ అయిన దానికంటే కూడా ఆయనతో వర్క్, ఆయన వర్కింగ్ స్టైల్తో నేను మమేకమై వెళ్ళిన విధానం ఉంది, అది అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆయనతో ఆయనతో చేసిన సినిమాలు జమ్ దగ్గర కృష్ణ గారితో, నెక్స్ట్ కడలూరు కవితీగళ్ళనే చిరంజీవి గారితో ఆరాధన చేశారు. ఆ తమిళ సత్యరాజ్ చేశాడు, చిరంజీవి గారు ఏమో చిరంజీవి గారు చేశారు. ఆ తర్వాత ఎన్ ఊయిర్ తోళ్ళం పొడి పరుకు రజనీ గారితో చేశాను, అది మంచి నాకు మంచి అనుభవం. కొడి పరుకు చేశాను, ఎన్ని తోడము తోడు చేశాను. రజనీకాంత్ గారి తోటి ఒక నిమిషం గడిపిన మర్చిపోలేము. అలాంటిది నేను చాలా క్లోజ్గా ఉన్నాను ఆయన, అసలు నో గర్వం లేదు, అసలు సింప్లిసిటీ, ఆ స్టైల్, ప్రతి దాంట్లో ప్రత్యేకత ఉండదు. అలాగా రజనీకాంత్ గారితో నాకు మంచి ఇదే ఉంది. ఒకసారి విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేశారు నాకు, విజయేంద్ర ప్రసాద్ గారు బాగా క్లోజు ఆ టైంలో, వాళ్ళు కాకే కేకే నగర్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటి సార్ అలా అంటే, ఏం లేదు, స్పీదాక ఒకసారి రజనీకాంత్ని భారతీరాజ గారిని కలవాలని అంటుంది, మీరు హెల్ప్ చేస్తారా ఏమన్నా. అలా అని చెప్తానే రజనీకాంత్ గారికి వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు బాబు అని, రేపు వస్తాను నేను ఒక 2 మినిట్స్ అంటే రజనీకాంత్ గారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో మజ్జిగ వస్తుంది, మజ్జిగ తాగేశాము. తాగింది టక్ 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 మరి వచ్చాడు, ఏం శివ గారు బాగున్నారా అన్నాడు. బాగున్నాను సార్, విజయేంద్ర ప్రసాద్ గారు రైటర్, ఎంఐ సినీలే కండి, అతి చిన్న వయసులో మ్యూజిక్ చేసింది, మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని కలవాలని కోరికతో నేను తీసుకొచ్చాను సార్ అలా అంటే వారు రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఒక్కొక్కడికి ఒక్కొక్క వాళ్ళ ఫాదర్ మంచి పెయింటర్ అనమాట, ఎవరో ఆయన వాళ్ళ ఫాదర్ వాళ్ళు పెద్దనాన్న, ఆ పెయింటింగ్ ఒకటి ఇచ్చింది రజనీకాంత్ గారికి. ఏంటంటే రాఘవేంద్ర స్వామి పెయింటింగ్ ఇచ్చింది. పెయింటింగ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మా గురుగారి దగ్గరికి వెళ్ళాం. అప్పటికి నేను డైరెక్టర్గా అనౌన్స్మెంట్ వచ్చింది అనమాట. మా గురుగారు దేవి శ్రీదేవి అని థియేటర్ ఉంది, ఆ థియేటర్లోనేమో రివ్యూ చూస్తున్నారు. చూసి నేను వెళ్ళిపోయాను, జనరల్గా ఎవరైనా ఎలా చేయరు, భారతీయ చేయరు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి, సార్ మీ ఆశీర్వాదం కావాలి, ఈ అమ్మాయి చాలా అతి చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ అయింది, ఈయన నా ఫ్రెండ్ విజేంద్ర ప్రసాద్ గారు, అమ్మాయి శ్రీలేఖ అన్నప్పుడు భారతీరాజు గారు కూడా చాలా హ్యాపీ చేశారు. ఆ అమ్మాయి యూజువల్గా ఒక ఫోటో ఇచ్చింది, ఆయనకి ఇచ్చారు. అలాగా రజనీ గారు, భారతీరాజు గారు, భారతీరాజు గారు తో ఇంకా ఎన్ని రోజులు చెప్పినా కరగని ఇదేనండి. డైరెక్టర్ దాన్ని మీరు ఎలా
లేదు అది ఒక స్వీట్ మెమరీ అంతే జరిగినవన్నీ కష్టం కష్టాన్నే ఎక్కువ గుర్తు పెట్టుకుంటాం అది ఒక స్వీట్ మెమరీ కింద మిగిలిపోయింది తప్పించి అదే ఊహల్లో గడిపామనుకోండి అది జీవితం కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు తీసిన ఫస్ట్ ఈజ్ బెస్ట్ ప్రాంశుకరం బెస్ట్ టెక్నికల్గా వెరీ సౌండ్ అండ్ బెస్ట్ ఫిల్మ్ అదేంటంటే లవ్ రెవల్యూషనరీ లవ్ స్టోరీ ఇది ఎందుకంటే అది కెమెరా వచ్చి మొదలు వచ్చేసరికి టెక్నికల్గా చాలా సాలిడ్గా ఉంటుంది తర్వాత ఆయన గారు అది భీమవరం బుచ్చిరెడ్డి గారు ఆయన జంజాల గారితో విశ్వనాథ్ గారితో సప్తపది సదాయాన్ని చేశాడు ఆయన ఆయన గారు పెక్యులర్ విషయం ఏంటంటే ప్రేమ శిఖరంలో ఉత్తేజ్ నా ఆర్టిస్ట్ని స్పాట్లో ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేస్తుంది బ్యాడ్ లక్ అంటే రీసెంట్గా పాపం అమ్మాయి కూడా చనిపోయింది పద్మావతి అని అలాగే ఆయన గారి సినిమా అయ్యేటప్పుడు శ్రీకాంత్ ఊహా ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేస్తున్నారు వాళ్ళిద్దరికే అది లాస్ట్ ఫిల్ము వీళ్ళిద్దరికీ ఇది లాస్ట్ ఫిల్ము ఆ తర్వాత అలీబాబా బుద్ధీపం ఇది సినిమాకి వచ్చేసరికి అప్పుడు పబ్లిసిటీ అది చాలా తక్కువ ఉంది బట్ అలీబాబా బుద్ధీపానికి పబ్లిసిటీ చాలా బాగా చేశారు ప్రొడ్యూసర్ కలకోటి శ్రీనివాస రెడ్డి ఎక్సలెంట్ పబ్లిసిటీ చేశాడు అది ఆ రోజుల్లో ఫస్ట్ 1 వీక్ కలెక్షన్ చిరంజీవి గారి సినిమాకి ఎంత క్రౌడ్ ఉంటుందో ఆది సినిమాకి 2000 దాంట్లో అంత క్రౌడ్ ఉంది నా సినిమాలన్నీ కూడా బయ్యర్ వెరీ హ్యాపీ ప్రాఫిట్స్ మంచి ప్రాఫిట్స్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారితో మీ సినిమా అయిపోవడానికి కారణం ఏంటి ఇది సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ ఆఫీస్ ఎక్కడ ఉండేదంటే మాలింగపురంలో ఉండేది అంటే ప్రతాప రాఘవ గారి ఆఫీస్ పక్కనే మాది ఉండేది దానికి ముందు మెయిన్ రోడ్లోనేమో బ్రౌన్స్టోన్ అపార్ట్మెంట్ అని ఉండేది అది నాగబాబు గారి ఆఫీసు ఆ ఆఫీస్ అయితే నాకు సత్యానంద్ అని వైజాగ్ సత్యానంద్ మీకు తెలిసే ఉంటుంది అందరికీ యాక్టింగ్లో ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటారు ఆయన వచ్చాడు ఏది ముగ్గురు మనగాడు షూటింగ్కి డిస్కషన్ కోసం దేనికోసం వచ్చాడు వచ్చి సార్ నేను వచ్చాను ఒకసారి కలుద్దామంటే నేను వెళ్ళా మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం క్యారిడర్లో నిలబడి ఒక వ్యక్తి నేను ఫ్రంట్ చూడలేదు వెనకాల నుంచి చూస్తే సిలోటీలో ఒక వాక్ చూశాను ఒక స్టైలిష్ వాక్ ఆ వాక్ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అన్నమాట లేదు లేదు అది యాక్చువల్గా స్టోరీ వచ్చి మామూలుగానే చేసుకున్నాము చేసుకున్న తర్వాత అప్పటికే మేము ప్రశాంత్ని సెలెక్ట్ చేశాము సెలెక్ట్ చేసి ఆయన కాకుండా ఈయనైతే కొంచెం బడ్జెట్ అది పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏమో ఆయన అడగడం జరిగింది అయితే కృష్ణారెడ్డి గారు మా ప్రొడ్యూసర్ సింధుర్బు కృష్ణారెడ్డి గారు వెళ్ళి అడిగారు అడిగితే కొంత టైం ఇవ్వండి అని చిరంజీవి గారిని అడిగితే అరవింద్ గారు చూసుకుంటున్నారు ఆ లాంచింగ్ అంతా ఆయన టచ్లో ఉండండి అంటే అరవింద్ గారి దగ్గరికి ఏమో వెళ్ళారు ఎవరు కృష్ణారెడ్డి గారు అడిగారు ఎందుకంటే ఆయన కొంత టైం ఇవ్వాలని ఒక 4 రోజులు టైం అడిగి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్ని మన ఈవీ గారు డైరెక్ట్ చేస్తున్నారండి గ్రాండ్గా ఓపెన్ చేద్దాం అనుకున్నారు అని చెప్పారని నాతో చెప్పారు అలా చెప్పినప్పుడు నేనేమన్నానంటే ఈవీ సత్యనారాయణ కూడా ఫస్ట్ సినిమాకి కొత్త డైరెక్టరే అలా అని చెప్పేసి నేననే చదువుకున్నాం నిజంగా ఆ ఫీల్ గుడ్ అన్నది ఉంది సార్ అది చాలా గ్రేట్ అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ప్రపంచం అలాంటి వ్యక్తిని నేను ఫస్ట్ నేనే అనుకున్నానా నేను అనుకున్న తర్వాత వాళ్ళకి ఐడియా వచ్చింది అన్నది తెలియదు కానీ నాకు మాత్రం ఒక ఫీల్ ఉంటుంది ఆయన నువ్వు విషయం చెప్పాలి ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కాబట్టి నాకు మధుంపటి కెమెరామన్ బెస్ట్ ఫ్రెండ్ అండి ఎందుకంటే మీకు అంత ఆక్యురేట్ కెమెరామన్
అంత డే టు డే ఫాలో అప్ ఉన్న కెమెరామన్ కూడా ఎవరో ఉండదు, అంత గ్రేట్ కెమెరామన్ ఆయన. అయితే ఆయన బద్రి షూటింగ్ ఏదో ఉంది ఇక్కడ, ఉత్తేజ బద్రి షూటింగ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకసారి జరిగితే ఆ గేట్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వడం లేదు. నేను పెళ్ళికి లోపలికి వెళ్ళా, ఎవరో అయితే వెళ్తే ఒక 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 బాయ్ కూడా చూసి ఇలా రా వెనకరా అని సైగ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నట్టు సైగ చేస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది. అయినా సరే ఇలా చెయ్యి నేను మధు అంబట్ దగ్గరికి వెళ్తే మధు అంబట్ శివ అని కౌపు, ఆయన నన్ను శివ అని పిలుపుతాడు. నా పేరు శివసత్యనారాయణ, సింధూర్ భూ కృష్ణారెడ్డి గారు, నేను సత్య అని నేను పిలుపుతాను, ఓకేనా అన్నాడు. ఎంత డబ్బు పెట్టి నన్ను డైరెక్టర్ చేస్తున్నప్పుడు సత్యాన్ని పిలిపితే నాకే ఉందండి భలేవాళ్ళు, కానివ్వండి అలా అన్న. అప్పటి నుంచి నన్ను సత్య అంటారు. బట్ మధు అంబట్ శివ అని పిలిచాడు, పిలుస్తూ ఉంటాడు. వెళ్ళి అది చేసుకుని, నీకు తెలుసా మా నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ భాగ్యనాథన్ అని ఆయన. అయితే ఆ దాంట్లో ఫీల్ అవుతున్నాడు. అట్ ప్రజెంట్ మేము ఉన్న లొకేషన్ అంటే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి గంటకి ఆ రోజుల్లో ఇంత చార్జ్ చేస్తారు, హెవీ అమౌంట్ ఉంటుంది. ఆ షూటింగ్ ఆగింది, పవన్ కళ్యాణ్ అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఒక చోట ఉన్నారు, మొత్తం అంత సీరియస్గా ఉంది. నేను నాకు భయం వచ్చింది, ఇదేంటి రా బాబు మన కోసమే లాస్ అవుతున్నారు అలా అని. మధు అని పిలుస్తా నేను, బయలుదేరుతాను మరి అలా అని. నేను నీ రూమ్కి వచ్చి మాట్లాడతాను, బాగుంటుంది ఇక్కడ అలా అన్నట్టు అని వస్తుంటే వచ్చేసాను ఆగండి అలా. ఆగు శివ అన్నాడు, అంటే ఆగాను. పవన్ కళ్యాణ్ పిలిచారు, ఆయన పిలిచి కళ్యాణ్ గారు సత్యాన్ని డైరెక్టరు అలా అన్న. అంటే మీరు నాతో సినిమా చేయాలనుకున్నారు కదా, రామశిఖరం డైరెక్టర్ కదా మీరు అలా. నేను స్టన్ను. అప్పటికి ఎన్నాళ్ళయింది ఇది వచ్చి బద్రీ షూటింగ్ అంటే, అంత ముందుకి ఇప్పటికి చాలా ఇదయ్యింది అని చెప్పేసి, అసలు ఏం జ్ఞాపక శక్తి ఎలా అని చెప్పేసి నేను అన్నా. మీతో సినిమా చేసే అదృష్టం ఉండాలండి నాకు లేదు, ఎప్పుడన్నా ఓపిక మీరు ధైర్యం వెళ్తే చేస్తా ఉన్నా. అప్పటికి నేను ఆల్మోస్ట్ సీరియల్స్కి వచ్చేసాను. మన ఇండస్ట్రీ పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది అంటే, అప్పుడు సిస్టమ్ వేరు, ఇప్పుడు సిస్టమ్ మీద నాకు పూర్తిగా అవగాహన లేదు. కానీ కొంచెం అది పన్నేను పవన్ కళ్యాణ్ గారితో ఏకీభవిస్తాను అన్డౌటెడ్గా. ఎందుకంటే వాట్ ఈజ్ టాకింగ్ ఈజ్ కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే దేశంలో చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మానది ఎలక్షన్ ఉంది. యాక్చువల్గా నేను ఆర్టిస్ట్ని కాదు దాని మీద కామెంట్ చేయడానికి. జనాలు ఏమనుకుంటున్నారంటే దీని కింద అడౌట్ చేస్తున్నారు ఇక్కడ రా అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు కానీ మీకు ఎలా అనిపిస్తుంది లోపల ఒక అంతర్యుద్ధం పవన్ కళ్యాణ్ గారికి, పూసాని కృష్ణమూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు దీని గురించి మీరు ఎలా? అంటే నాకు రాజకీయాలు అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదండి, ఒక విధంగా చిరాకు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు రాజకీయ పార్టీ పెట్టుకొని ఈ రోజు మన ఆంధ్రాలో పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే పాలిటిక్స్ అని కాదు, మన ఒక సినిమా వేదిక మీద ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటే అది ఒక మూడ్, అది ఒక మూడ్లో మాట్లాడదు. అదే సినిమాయే కదా, సినిమా వేదిక మీద సినిమాల గురించి మాట్లాడింది తప్పే ఉంది, అది తప్పు కాదు. కానీ కోసాని గారు అంటే దీంట్లో ఎవరు కదండి, ఆయన ప్రజారాజ్యం పార్టీలో వచ్చే కదా, మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి? ఏ ఇప్పుడే నేను ఒక అమ్మాయి పేరు చెప్తాను అది ఆయనే సాల్వ్ చేయాలి, ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఆయన ఉన్నది ఏ కాదు కదా. ఆయన్ని నిజాయితీ అని రాజకీయం అని నేను అనుకుంటున్నాను. అంటే నేను అనుకోండి, నేను ఒక విధంగా పవన్ కళ్యాణ్ అభిమానేమో నాకు తెలియదు, కానీ ఎందుకో నిజాయితీ ఉందనిపిస్తుంది. ఏంటంటే ఈ రోజుల్లో ఏంటి ఒకటి చెప్తున్నానండి, అదేంటంటే ఉన్నవాడికి అతికింపులు,
పేదవాడి కత్రింపులు. 10 రూపాయల నోటు ఉందనుకోండి, ఆడి దగ్గర నుంచి డబ్బు ఉన్నవాడు కదా. ఇప్పుడు ఓటీ చోటు పేరు ఏదన్నా చెప్పండి, అతనికి 24 అవర్సే, వర్కర్కి కూడా 24 అవర్సే. వీడు అడుకుని తింటానే ఉంటాడు పేదాడు, అక్కడ డబ్బు ఉన్నవాడు డబ్బు ఉంటాడు. ఈ రాజకీయ నాయకులు, ఈ మార్క్సిజం కమ్యూనిజం ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి వీటిని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నేను అంత ఎక్కువ ఆలోచించలేదండి, ఎందుకంటే నాకు రాజకీయం అంటే పెద్ద తెలియదు. తెలియని దాని మీద మాట్లాడే, ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇది మాట్లాడేది అన్యాయంగా మాట్లాడుతున్నాడు, ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది. ఒకటి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఓ ఈయన నిజాయితీ ఉంది అని చూస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడేది నిజాయితీ ఉన్నట్టు అనిపిస్తుంది. కష్టం ఇదేంటే, అలాగని నిజాయితీ అన్నది ప్రస్తుతానికి కాదు, బట్ నిజాయితీ అన్నది ఎప్పటికైనా నిలబడచ్చు కావచ్చు. అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉందండి, నన్ను ఈటీవీ వాళ్ళు సీరియల్ డైరెక్షన్ పిలిచారు. ఫస్ట్ ఏదో వంశీ గారు కంటిన్యూ సెట్ చేశాను, ఆ తర్వాత విధి అని అందమని పద్మయో అని అన్ని సూపర్ డూపర్ హిట్ సీరియల్ నేను చేశాను. ఇదేమవుతుంది ఏంటంటే, నాకు ఈ సీరియల్స్ చేసినప్పుడు చిన్న బాధ కలిగేది, నేను అప్పుడు సినిమాలు కూడా ఎంత ఫాస్ట్గా చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే మేము ఒక రోజుకి నేను ఇచ్చిన హయ్యెస్ట్ అవుట్పుట్ ఏంటంటే ఓన్లీ ఈటీవీ, ఈటీవీ సినిమాకి ఎలాంటి ఎక్విప్మెంట్ ఇవ్వాలో అలాంటి ఎక్విప్మెంట్ ఇస్తుంది. అంటే ఇంత తీయి ఇంత తీయద్దని అందండి, మీ రెస్పాన్సిబిలిటీ మీది, రేటింగ్ రావాలి. అలాగే మేము కూడా మా సొంత కంపెనీలో చేసాం. నిజంగా యాడ్స్ ఆఫ్ టు ఈటీవీ, ఈటీవీ యజమాన్యం. మాకు ఇక నన్ను ఇక్కడ ఇచ్చేసిన బాపినీడి గారు కానీ రామజురారు కానీ చేతులు నమస్కారం చేయాలి. ఆ టైంలో సినిమాలు లేవు, ఏమి లేదు, అలాంటప్పుడు సీరియల్స్ వచ్చి నేను 3 పిల్లల్ని నేను ఇంజనీరింగ్ చదివించి వాళ్ళని ఇద్దరేమో ఫారిన్ కంట్రీలో ఉన్నారు, ఇదంతా ఉన్నారంటే నాకు ఈటీవీ ఇచ్చిన సపోర్ట్. ఇవన్నీ కూడా సీరియల్స్ అండి, సీరియల్స్ ఇట్ అయితే ఎలా ఉంటుంది, మనం రాజాలాగే ఉంటాం. అంత ఇటు వచ్చినప్పుడు ఇంకా భయపడి చేసేవాళ్ళు. అలాగే ఇక్కడ సుమన్ గారిని ప్రశంసించాలి, సుమన్ గారు కూడా బహుమత పరిచయించాలి. ఆయన సంస్కృతి తెలుసండి, ఆ తర్వాత బాపు గారు నాకు బొమ్మలు వేయడంలో మాస్టర్, రైటర్, గేయ రచయిత, ఆర్టిస్ట్గా తర్వాత చేశారు. ఆయన ఇంట్రాక్షన్లో ఆయన సీరియల్స్ నేను చాలా డైరెక్ట్ చేశాను. ఆయన సీరియల్స్ డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన అప్రిషియేషన్స్ చాలాసార్లు వచ్చినాయి. అందుగురించి ఇదంతా వచ్చి డైరెక్షన్ చేశానండి ఇక్కడ యాజ్ ఏ డైరెక్టర్గా. నేను వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళకి నేను నాది గొప్ప లెక్క వేయడానికి కూడా ఫీల్ అయ్యేవారు. విత్ వర్త్ ఊరికే కాదు, నేను తీసి మీరు ఈరోజు కూడా పద్మయుగం కానీ విధి కానీ అందం కానీ ఏది చూసినా నా తాలూకు స్టైల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. ఒక గ్యాప్ అంటే ఏంటంటే, ఎలా ఉంటుంది అంటే అండి, మేనేజ్మెంట్కి ఇటు మేనేజ్మెంట్ ఏమో ఒక ముళ్ళు అనుకుంటే, లేదంటే ఇంకోటి అనుకుంటే, ఇది ఆకులు అంటే ఈ ఆకు వెళ్ళి దీని మీద పడింది అనుకోండి చెడిపోయినట్టే. అలాగా ఏదో ఒక మూమెంట్లో మళ్ళీ ఇప్పుడు నాకు అందరూ కూడా బాగా క్లోజ్. అప్పుడు నేను కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో, దీంట్లో కూడా పాలిటిక్స్ ఉంటాయండి, టీవీ సీరియల్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. ఎవరన్నా ఎదుగుతుంటే కాలు బట్టి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటిది నేను చాలా స్పాన్ ఆఫ్ 8-9 ఇయర్స్ నేను ఈటీవీయే చేశాను. నన్ను యాక్చువల్గా ఈటీవీ సత్యాన్ని కూడా పిలుచుకోవద్దు. అలాంటిది ఒకసారి గ్యాప్ వచ్చింది, చాలా కిటకిటలాడుతాను చెన్నైలోనే ఉన్నాను. రాజేష్ అని, వాసిరెడ్డి రాజేష్ అని ఈటీవీలో వర్క్ చేసే ఆయన జమ్నీలో పనిచేస్తున్నాడు. అక్కడికి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసింది ఏంటంటే ఫిక్షన్ హెడ్గా, ఫిక్షన్ హెడ్గా అయితే అప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశాక నా ప్రస్తావం యాజ్ ఏ ఫిక్షన్ హెడ్గా అయింది. ఎందుకంటే నాకు విపరీతమైన గ్రిప్పు స్టోరీల మీద ఉందండి, ఎందుకంటే నేను ఒరిషియస్ రీడర్, చాలా నవల్స్ చదివాను ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా.
ఆ తర్వాత పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండాలి ఎవరికన్నా. ఎవడైతే ఎవరైతే క్రియేటర్ పబ్లిక్తో ఇంటరాక్షన్ లేదు, కొత్తదనాన్ని కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి. నాకు పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంది, ఇది ఉండడం, డైరెక్టర్ అయ్యి ఉండడం నాకు పెద్ద ప్లస్ అయింది. అక్కడ అనురాధ గారు అప్పుడు హెడ్ ఆవిడ గొప్ప ఫ్రీడమ్ ఇచ్చారు అందరు కూడా. దానికి తగ్గట్టే రేటింగ్ అప్పుడు 25 GRPs ఉండేది, 100 GRPs అయింది. 100 GRPs అయిన తర్వాత పైన అయింది. ఆ తర్వాత నాకు మా టీవీ వాళ్ళు ఏమో రిక్వెస్ట్ వచ్చింది, ఏం మీరు మాకు ఎందుకు చేయకూడదు. ఒక్కోసారి జాతకాలలో కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ కట్ అయితే ఇంకో చోట ఓపెన్ అవుతుంటాం, ఇక్కడ ఏదో జరుగుతుంది అప్పటికే చిన్న ఇది, ఇక్కడ పాలిటిక్స్ జరుగుతుంటే అది అర్థమైపోతుంది. అప్పుడు నేను లొంగేవాడిని కదండి, ఇప్పుడు నేను అనుకున్నది చెప్తున్నాం, మీరు నాకు బాధ్యత అప్పుడు చెప్తే చూడండి వెయిట్ అండ్ సీ, రాలేదనుకోండి అప్పుడు అన్నది నా పాలసీ ఉంటుంది. అది ఇంకో రకంగా నా ఫెయిల్గా మాట్లాడడం కొంతమందికి అట్టయి ఉండొచ్చు, బట్ నన్ను మాత్రం చాలా గౌరవంగా ఒక చిన్న సన్మానం చేసి అవునండి. ఆర్ నారాయణ మూర్తి గారు, ఆర్ నారాయణ మూర్తి గారు నేను ఎంఆర్ కాలేజ్ పెద్దాపురంలో ఇంటర్ చదువుతున్నప్పుడు ఆయన నాకు తెలిసిండి, ఆయన బిఏ ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నాడు. అప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి అనుకున్న దాంట్లో ఇప్పుడు ఆయన అక్కడ పరిచయం అయిన పరిచయం, నేను మీకు చెప్పాను కదా తర్వాత చెన్నారావు గారి ద్వారా ఇక్కడికి చెన్నై వచ్చి ఎస్వి రామారావు గారు వాళ్ళ బ్రదర్ ఏమో కెమెరామెన్ చేద్దాం ఇక్కడ విఎస్ఆర్ స్వామి గారు టైం అడిగాడు. ఆ టైం ఏంటి, ఒక 20 రోజులు ఒక నెల పోయిన తర్వాత మీరు కనిపించండి అని. ఈ గ్యాప్లో ఏంటంటే డబ్బులు అయిపోయింది నా దగ్గర, డబ్బులు అయిపోయినాయి ఎలాగరా బాబు అలా అని. హోటల్లో ఉంటే రోజుకి ఎంత అయిపోతుంది, 800 ఉన్నాయి అప్పుడు హోటల్ రూమ్ రెంట్ కూడా పెద్ద కాదనుకోండి, అయిపోతున్నాయి ఎలాగా అలాగని చెప్పేసి అని నారాయణమూర్తి గారిని పట్టుకుని అక్కడికి వెళ్ళాను. మిత్రమా నాకు హెల్ప్ చేయాలి, నేను ఇక్కడికి వచ్చా డబ్బులు అయిపోయినాయి, నా ప్రయత్నం చేస్తా, మీరు నాకు కొంచెం షెల్టర్ ఇవ్వాలి అంటే ఓఎస్ మిత్రం నేను నీకు బ్రహ్మాండంగా షెల్టర్ ఇస్తా, కానీ నన్ను ఏ రికమెండేషన్ నువ్వు వాడకూడదు ఫస్ట్, ఇది నా హ్యాపీగా నువ్వు ఇక్కడ ఉండగలిగితే 1 మంత్ అంటే మాటలు కాదండి. అప్పుడు ఆ రోజుల్లో ఊరికని ఊరు ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడికే వెళ్ళాము, అక్కడ ఏంటి అనే అర్థం కాని పరిస్థితుల్లో నాదేంటంటే ఒకటి ఏం చేస్తే ఇంకా డే అండ్ నైట్ దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం అనమాట. చూసి రాసుకుంటున్నా ఏదో, నేను చాలా కథలు రాశానండి పత్రిక, ఇంతకుముందు భారతి అనే పత్రిక ఉండేది, దానికి మామూలు వాళ్ళు రాస్తే వేసుకునే వాళ్ళు కాదు, పెద్ద పెద్ద రచనలు రిజెక్ట్ అయినాయి, దాంట్లో నేను కథలు రాశాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఈవిడి పత్రిక, ఆంధ్ర పత్రిక, ఆ తర్వాత ఇంకో ఇలా మ్యాగజైన్ కానీ రాశాను. ఏదో ఒక స్టోరీ రాస్తుంటే వచ్చాడు ఆయన, అటు ఇటు తిరుగుతాడు ఆయన, ఆయన భోజనం చేస్తున్న తర్వాత ఏంటి మిత్రం ఏం చేస్తున్నారో ఏం రాస్తున్నారు అంటే ఏం లేదు ఇలాగే అంత కన్ఫ్యూజ్డ్గా ఉందండి మిత్రమా, ఏం అర్థం కావడం లేదు అలా. మీరు మంచి యాక్టర్ అంటే నేను యాక్టర్ని, ఎందుకంటే మా ఎంఆర్ కాలేజ్ తరఫున మేము ఒక నాటికి వేసేవాడిని అక్కడ బెస్ట్ యాక్టర్ వచ్చింది, అప్పుడే ఫస్ట్ టైం కాలేజ్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు, మీరు యాక్టర్ అన్నీ రైటర్ కాబట్టి నేను మీకు కరెక్ట్ ఇది డైరెక్షన్ అంటాను, మీరు డైరెక్టర్గా మీరు సక్సెస్ అయ్యకపోండి మీరే కెమెరా చేయొచ్చు, డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కాదు, మీరు ఎందుకు చేయకూడదని ఆయన చెప్తే నాకేదో ఒక లైట్ వెలిగినట్టు అనిపించింది. ఇమీడియట్గా ఈయన ఎస్వి రంగారావు గారు బ్రదర్ ఉన్నాడు కదా ఆయన పట్టుకుంటే, ఆయన మళ్ళీ కోటి లింగారావు గారు అని ఒక అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన ఆడ సినిమా స్టార్ట్ చేస్తున్నారండి, ఆడ దగ్గర పెడతారంటే అది ఎస్విఎస్ ఫిల్మ్స్,
ఎస్వీఎస్ ఫిల్మ్స్కి వెళ్ళి కోటిలేని గారు రికమెండ్ చేశారు. వాళ్ళు ఓకే అన్నారు. బట్ ఆ టైంకి నేను లేకపోతే వెళ్ళి వచ్చేసరికి నాకు తెలియదు మళ్ళీ ఇదేంట్రా బాబు హైదరాబాద్ హైదరాబాద్ చలో అని ఒక ట్రంక్ పెట్టి తెచ్చుకుంటూ ఉంటే సినిమాల్లో లాగా కొంత దూరం అయ్యేసరికి పెట్టి హ్యాండ్లు విరిగిపోయింది. అది మళ్ళీ అది పట్టుకుని ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చి భాగ్యనగర్ స్టూడియో నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ 84 నుంచి కొంటి కోడలు స్టార్ట్ చేశాం. అదేంటంటే మీరు అన్నట్టు ఆ మామనవాడు నిజంగా ఆర్ నారాయణ మూర్తి నన్ను ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సిచ్యువేషన్. ఈజ్ గ్రేట్ 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 పర్సన్. అంటే సందేశాన్ని ఇచ్చే అంత గొప్ప ఉంటుంది కదండి. కాదే ఒకటి తెలుస్తుంది ఇంత ముందు ఏంటంటే ఇది యూనిటీ వర్క్ అండి. 24 క్రాఫ్ట్స్ అలాగ కలవాలి. ఇంతకుముందు అంత కలిసి చేసారు రామారావు గారు నాగేశ్వరరావు గారి టైంలో అయితే వాళ్ళు ఉన్నది. మా టైంలో కూడా ఈ చిరంజీవి గారి టైంలో చిరంజీవి గారు కానీ మోహన్ బాబు గారు కానీ చాలా పంక్చువల్గా రావడం వచ్చి షూటింగు వాళ్ళకి సపరేట్ రూమ్స్ లేవండి. ఒక క్యారవాన్నే అదే ఇప్పుడు క్యారవాన్ ఒకడికి ఒక క్యారవాన్ అది వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళకి పెట్టుబడులు అయ్యి వస్తున్నాయి కాబట్టి పెడుతున్నారేమో. ఇంతకుముందు క్యారవాన్లు ఉండేవి కదా ఇలా చల్లగా చెట్టు నీళ్ళు కూర్చుని హ్యాపీగా ఉండేవాళ్ళు ఎదురుగా ఉండేవాళ్ళు. రామారావు గారు అయితే అందరికంటే ముందు వచ్చి కూర్చునేవాళ్ళు ఆయన. అలాగా ఆ రోజులకి ఈ రోజులకి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పలేము కానండి. నా అడ్వైజ్ ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎవరు చేసినా తప్పే. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంతకుముందు ఏంటి ఒక కెమెరా ఉందనుకోండి ఆ కెమెరా ఒక ప్రొడక్షన్ వ్యాన్లో వేసుకొచ్చేవాళ్ళు ఆ లైట్లు అన్నీ దాంతోపాటు దింపుకునేవాడు. ఇప్పుడు అలా కాదు ఒక కెమెరాకి ఒక వెహికల్ ఎందుకే ఒక ఇంకోటి ఏదైనా లైట్స్ ఉండే దానికి ఒక వెహికల్ ఇలా ఎక్స్పెండిచర్ ఒక క్యారవాన్ ఒక చిన్న కాంపిటీషన్ ఇక్కడే నాకు అలాంటిది కావాలి అలాంటిది వేస్ట్ ఆఫ్ మనీ అన్నది కంట్రోల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సత్య గారు. థ్యాంక్ యూ. ఇంత అమూల్యంగా మాకు ఇచ్చి ఈ సినిమా జీవితం గురించి చెప్పినందుకు ప్లస్ ఈరోజు ఎలా ఉండాలి ఏమి ఏం పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నేను ఎప్పుడు తెర ముందుకు రాలేదు. ఫస్ట్ టైం తెర ముందు తీసుకొచ్చారు. చాలామంది అడిగారు కానీ నేను ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వలేదు. నాకు మీ ప్రొడక్షన్ వాళ్ళు నాకు చాలా కావాల్సిన వ్యక్తులు అందు గురించి వచ్చాను. హ్యాపీగా మిమ్మల్ని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఏమో మళ్ళీ చెప్పలేదు ఈ ఇంటర్వ్యూని మాకు సినిమా చేయండి అని ఎవరన్నా అడుగుతారేమో చూద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.